वैएस राजशेखर रेड्डी 11वा वर्धंति सందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ జిల్లా పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఘనంగా నివాళులు అర్పించారు। విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకొని తనయుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్నారు। నేటికి కూడా రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నట్లుగానే 11వ సంవత్సరం పూర్తయిందన్నారు। రైతు శ్రేయస్సు కోసం ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి రోజే రైతులకు ఉచిత కరెంట్ కోసం సంతకం పెట్టారన్నారు। ప్రజల సంక్షేమం కోసం తపించేవారన్నారు। రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని రాజశేఖర్ రెడ్డి అన్నారని తెలిపారు। వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు భౌతికంగా లేరని తెలియజేయడం కోసం నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు। బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసరావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు ఇట్సెస్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా మరి చిబ్రబిల్లి మండల కేంద్రమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సోదరుడు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు చిబ్రబిల్లి మండలానికి సంబంధించిన మండల నాయకులు పెద్దలు కార్యకర్తలు నాయకులు అభిమానులందరం కూడా ఇవాలారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। అంటే సంవత్సరానికి ఒకసారి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం గత ప్రతి సంవత్సరంగా జరుగుతుంది। ఇవాల 11వ సంవత్సరం వచ్చింది। మనందరం ఈ తెలుగు జాతి బతుకున్నంత వరకు ఎప్పుడూ కూడా భౌతికంగా వారు మన మధ్య లేరు అని ఒక రోజు లేరు అని తెలియజేసుకోవడం కోసం వారికి నివాళులు అర్పిస్తున్నాం। తప్పించి ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి ఒక్క తెలుగువాడి మనసులో కూడా గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కొలువై ఉన్నారు, మనసుల్లో కొలువై ఉన్నారు అని చెప్పడానికి సందేహం లేదని చెప్పి చెప్తున్నాం। ఎందుకంటే ఆనాడు వారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి సంక్షేమ పాలన అంటే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లాలి, మరింత ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసి అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రారంభించిన వ్యక్తి ఆయన। ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ఆనాడు ఆయన అందరికీ కూడా ఆదర్శవంతులయ్యారని చెప్పి చెప్పక తప్పదు। అయితే ఆనాడు ఆయన మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు గత కొద్ది కాలం తర్వాత వారు మరణించిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసుకుని మళ్ళీ ఈనాడు వారి తనయులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వారందరూ పట్టం కట్టి మళ్ళీ ఈ రోజు వారిని ముఖ్యమంత్రిని చేశారు। ఇవాళ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత